చింతా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ వేదభారతి నిర్వహిస్తున్నటువంటి వేదిక్ మ్యాస్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం వేదగణితంలో అపూర్వమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా మనకి ప్రసాదించినటువంటి మహర్షులు చెప్పినటువంటి అనేక సూత్రాలు మనం చూసుకుంటూ వచ్చాం వీటిని ఒక్కసారి అందులో మనం కూడికలు కవర్ చేసాం తీసివేతలు కవర్ చేసాం గుణకారాలు భాగాహారాలు వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాలు ఫోర్త్ ఆర్డర్ ఫిఫ్త్ ఆర్డర్ ఇలా చాలా దూరం కవర్ చేసాం ఒకసారి మొత్తం ఈ చెప్పినటువంటి వాటిలో అతి ప్రధానమైనటువంటి ఒక క్విక్ రివిజన్ కింద ఫాస్ట్ సమ్మరైజేషన్ కింద ఒక్కసారి కవర్ చేద్దాం దీంట్లో ముఖ్యంగా మనం కూడికలు తీసివేతలు గుణకారాలు భాగాహారాల్లో ప్రధానంగా మనకి ఎక్కువ భాగం టైం తీసుకునేటటువంటివి ఎక్కువసార్లు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఏంటంటే మల్టిప్లికేషన్స్ గుణకారాలు దానికి సంబంధించి ఎన్ని సూత్రాలు అయితే చెప్పుకున్నామో అందులో ఒక్కొక్కటి అతి ప్రధానమైంది మనం ఏకాధిక్యన పూర్వైన సూత్రంతో ప్రారంభించాం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక్కొక్క సూత్రం అయితే తీసుకుంటుంటాం బ్రీఫ్గా దాని అర్థాన్ని ఒకసారి చెప్పుకుంటాం చాలా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చొప్పున మనం కవర్ చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా అందరూ వెళ్ళిపోతుంటాం ఒక్కసారి ఫాస్ట్ రివిజన్ కింద ఇది మనకి బాగా ఉపయోగించింది చాలామంది మనం డిమాండ్ చేస్తూ అడుగుతున్నారు కూడా బాబా పిల్లలు విద్యార్థులందరూ కూడా ఆ రకంగా వాటిలో మనప్పుడు ముందర ఏకాధిక పూర్వేణ అని ఒక సూత్రాన్ని తీసుకుంటున్నాం ఈ సూత్రానికి అర్థం ఏంటి పూర్వేణ అంటే ముందర ఉండేటటువంటి దానికంటే ఏక అధిక ఒకటి ఎక్కువ ఇది బ్రీఫ్గా లిటరీ ఐదుతో ఎండ్ అయ్యేటటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వర్గం కనుక్కోవాలి స్క్వేర్ కనుక్కోవడానికి అప్పుడు ఈ సూత్రం చాలా ఫాస్ట్గా ఉపయోగిస్తుంది ఉదాహరణకి థర్టీ ఫైవ్ స్క్వేర్ ఇది ఒకటి ఎంత ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆఖరిని ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉండాలి ఇది మన స్క్వేర్ కనుక్కోవడం ముందుగా ఈ ఫార్ములా మనం వాడుకోబోతున్నాం దీని పద్ధతి ఏమిటి ఇచ్చినటువంటి నెంబర్లో రెండు పార్ట్లు ఉన్నాయి ఒకట్ల స్థానంలో ఫైవ్ ఉంది పదుల స్థానంలో మూడు ఉంది ముందు మనకి డైరెక్ట్ ఆన్సర్ దగ్గర వచ్చేయడానికి లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ ఉందో చూసుకోండి మూడు ఉంది దానికి ఏక అధిక అంటే నాలుగు మూడికి ఒకటి కలిపితే నాలుగు అవుతుంది ఆ మూడు ఇంటూ నాలుగు ఆ రెండు ఎంత వస్తుందో అది ముందర రెండు బ్లాంకులో వేసేసుకోండి పన్నెండు అవుతుంది మూడు నాలుగు పన్నెండు తర్వాత ఐదుకు స్క్వేర్ వేసేసుకోండి ఐదు ఐదులు ఇరవై ఐదు సో మనకు పన్నెండు వందల ఇరవై ఐదు ఆన్సర్ అంతే ఇప్పుడు మనం ఎక్కువ థిరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు బ్రీఫ్గా సమ్మరీ చేసేస్తున్నాం ఇంకొకసారి చెప్తాను థర్టీ ఫైవ్ స్క్వేర్ కావాలనుకున్నప్పుడు ఫైవ్ కాకుండా మిగతా లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ ఉందో చూసుకోండి మూడు ఉంది దానికి నెక్స్ట్ నెంబర్ తీసుకోండి అంటే మూడు ప్లస్ ఒకటి నెక్స్ట్ నెంబర్ అంటే ఒకటి కలుపుకోమని అర్థం అది నాలుగు ఇచ్చిన నెంబరు దాని తర్వాత వచ్చినటువంటి నెంబరు ఈ రెండు నెంబర్లు గుణించుకోండి అంటే మూడు ఉంది కనుక మూడు ఒకటి కలిపితే నాలుగు అవుతుంది మూడు నాలుగు పన్నెండు అది ఆన్సర్లో ఫైనల్ ఆన్సర్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోతుంది అది ఈ మూడు యొక్క కంట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా ఐదు యొక్క కంట్రిబ్యూషన్ కావాలి స్క్వేర్ తీసుకున్నాం ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ ఐదు ఇరవై ఐదు చివరిని అటాచ్ చేసేసేయండి సో పన్నెండు వందల ఇరవై ఐదు ఆన్సర్ అంతే ఈ రకంగా తీసిన ఇంకొక ఉదాహరణ తీసుకుందాం డెబ్బై ఐదు స్క్వేర్ ఎంత మన నెంబర్ కొంచెం పెద్ద నెంబర్ చిన్న నెంబర్లో ఒక వరుసలో వెళ్ళట్లేదు ఏ ఆర్డర్ ఇచ్చినా కానీ గమ్ముని మనం ఆన్సర్ వేసే పద్ధతి కోసం అని నెంబర్స్ జంబులింగ్ చేసాం ఇప్పుడు డెబ్భై ఐదు స్క్వేర్ ఎంత ఇదే టెక్నిక్ వాడుకుంటే ఏడుంది ముందర ఇచ్చే నెంబర్లో ఐదు చివరిని ఎండ్ అవుతుంది దాని ముందర ఏడు ఉంది ఆ ఏడు కంటే నెక్స్ట్ నెంబర్ అంటే ఏడు ఒకటి కలుపుకుందాం ఎనిమిది అవుతుంది ఏడు ఎందులు యాభై ఆరు ఇక్కడ ఆన్సర్లో యాభై ఆరు ముందర వేసేసుకుంటాం మనం ఏడు యొక్క కంట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా ఐదు యొక్క కంట్రిబ్యూషన్ స్క్వేర్ కనుక ఐదు ఐదులు ఇరవై ఐదు వేసేసుకోండి సో ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ అంత ఫాస్ట్గా వేసేయాలి మనం ఇప్పుడు నెక్స్ట్ వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ ఎంత ఇక్కడ మనం దీన్ని ఎలా ఇప్పవరకు అయితే రెండే డబల్ డిజిట్ నెంబర్స్వి రెండే నెంబర్లు ఉన్నాయి రెండే డిజిట్లు ఉన్నాయి ఇక్కడ మూడు డిజిట్లు ఉన్నాయి ఎక్కడికి మనం ఆపుకోవాలి ఐదు దగ్గర మనం బ్రేక్ చేసుకుందాం అంటే టెన్ ఒక పక్క అవుతుంది ఐదు ఒక పక్కన ఉంటుంది టెన్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు దానికి నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే టెన్ ప్లస్ వన్ ఎంత లెవెన్ టెన్ లెవెన్ సార్ పది పది పదకొండు నూట పది ఆ నూట పది ఒకటి వేసేసుకుందాం పూర్వం లాగే ఐదు ఐదులు ఇరవై ఐదు చివరి వేసేసుకుంటాం సో వన్ వన్ జీరో టూ ఫైవ్ దీనికి ఆన్సర్ అవుతుంది ఇలాగ మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాని స్క్వేర్ కావాలన్నప్పుడు ఆ నెంబర్లో ఐదుతో ఎండ్ అవుతున్నప్పుడు ఈ రకంగా మనం వేసుకుంటే వెళ్ళిపోవచ్చు అక్కడ ఈ సూత్రం మనకి బాగా ఉపయోగిస్తుంది అని ఈ పూర్వం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం మనం ఇంకొక జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫైవ్ స్క్వేర్లో బట్టి దీన్ని కూడా రెండు భాగాల చేద్దాం సిక్స్ సెపరేటు ఫైవ్ సెపరేట్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ముందర స్టార్ట్ చేద్దాం సిక్స్ వచ్చింది దాని నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అవుతుంది అంటే సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్ సెవెన్ సార్ ఫార్టీ టూ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఇంకొక ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఎంత ఈ పాటికి ఆన్సర్ వచ్చేయాలి నైన్ ఉంది దాని నెక్స్ట్ నెంబర్ నైన్ ప్లస్ వన్ టెన్ అవుతుంది అంటే నైన్ ఇంటూ టెన్ నైంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో నైన్ జీరో టూ ఫైవ్ ఆన్సర్ ఈ రకంగా ఈ మోడల్ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు స్క్వేర్ కావాల్సి వస్తే అంటే ఫైవ్తో ఎండ్ అయ్యేటటువంటి నెంబర్స్కి వాటికి స్క్వేర్ కావాలనుకున్నప్పుడు ఏకాధికైన పూర్వ సోత్రంతో ఈ రకంగా మనం ఆన్సర్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇటువంటి ఒక రెండు ఎగ్జామ్స్ సామాన్యంగా ఇస్తుంటారు బాగా ఫాస్ట్గా వేసేయచ్చు అయితే దీనికంటే నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందరికి వెళదాం ఇక్కడ అయితే అన్నీ కూడా ఐదుతో ఎండ్ అయ్యే నెంబర్లే తీసుకున్నాం ఈ ఈ సెట్లో థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలాగా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇస్తే ఇలాగా అది ఫైవ్తో ఎండ్ అవ్వదు కానీ లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉంటుంది ఇక్కడ స్క్వేర్ అన్నాం కనుక దాని అర్థం ఏంటంటే థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ అంటే లెఫ్ట్ సైడ్ పార్టు రైట్ సైడ్ పార్ట్ సేమే ఇక్కడ అలా కాదు ఇచ్చిన నెంబర్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ నెంబర్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ టూ ఈ నెంబర్లో రైట్ సైడ్ ఇదే నెంబర్లో రైట్ సైడ్ పార్ట్ టూ ఇక్కడికి వచ్చే ట్వంటీ ఎయిట్లోకి వచ్చేప్పటికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్ టూ రైట్ సైడ్ పార్ట్ ఎయిట్ అంటే ఈ రెండు నెంబర్ని క కంపేర్ చేసి చూస్తే రెండిట్లో కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒకటే ఒకే సేమ్ డిజిట్ ఉంటుంది రైట్ సైడ్ పార్ట్ డిఫరెంట్గా ఉంటాయి అటువంటిప్పుడు మనం ఆన్సర్ చెప్పగలుగుతామా చెప్పచ్చు అయితే అక్కడ కూడా చిన్న కండిషను ఆ రెండు డిజిట్లు వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి రెండు డిజిట్లు యాడ్ చేస్తే టెన్ అవ్వాలి ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉండాలి రైట్ సైడ్ పార్ట్ రెండు యాడ్ చేస్తే మనకి టెన్ రావాలి అటువంటి కండిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ మనం ఫాలో అవుతూ వెళ్ళచ్చు దీనికి ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే అంత్యయోహ దశకేపి అంత్యము అంటే ఎండింగ్ దశ అంటే టెన్ అంటే బ్రీఫ్గా దీని అర్థమై వస్తుంది అంటే ఎండింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే టెన్ రావాలి ప్లస్ దాని పూర్వం ఉన్న ఫార్ములా కూడా అప్పుడు వాడతాం ఏకాధిక్యైన పూర్వం అంటే ఈ కాంబినేషన్స్లో ఏకాధికైన పూర్వైనా ప్లస్ అంచయో దశకేపీ ఈ రెండు సూత్రాలు కలిపి వాడతాం ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తాం అంటే దీనికి ఇక్కడ రెండు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్టీ తీసుకుందాం రెండు సేమ్ ఉన్నాయి ఏకాధికైన పోలైనా ఈ లెఫ్ట్ సైడ్ పార్టీకి వర్తిస్తుంది అంటే ఇక్కడ టూ ఉంది కనుక ప్లస్ వన్ చేసుకుంటే త్రీ అవుతుంది ఈ త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ వస్తుంది త్రీ టూ సార్ సిక్స్ అంటే రెండో నెంబర్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పార్టీ అలాగే ఉంచుకుంటాం మొదటి నెంబర్లో ఉండేటటువంటి లెఫ్ట్ సైడ్ పార్టీని ఒకటి యాడ్ చేసుకుంటాం రెండింటిని డిస్టర్బ్ చేయట్లేదు ఒకదాన్ని కలుపుకుంటాం యాడ్ చేస్తాం ఏకాధికం చేస్తాం రెండోది అలాగే ఉంచుకుంటాం లెఫ్ట్ సైడ్ పార్టీకి రైట్ సైడ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో టూ ఎయిట్ ఆ రెండు ముందర వెరిఫై చేసుకుంటాం రెండు యాడ్ చేస్తే టెన్ అవుతాయా అవుతాయి రెండు ప్లస్ ఎనిమిది పదవుతుంది అటువంటిప్పుడు ఆన్సర్లు ఎలా వస్తుందంటే ఈ రెండు ఎందులు పదహారు చేసుకోండి ఇక్కడ ఆరు వందల పదహారు ఆన్సర్ అంటే ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తుంటే ఇచ్చిన నెంబర్ని ఎప్పుడు కూడా ముందర వెరిఫై చేసుకుంటాం లెఫ్ట్ సైడ్ పార్టీ సేమ్ ఉందా సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ లెఫ్ట్ సైడ్ పార్టీ సేమ్ ఉందా ఎస్ ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ రెండు ఉంది రైట్ సైడ్ పార్ట్లు ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి మూడు ఉంది ఇక్కడ ఏడు ఉంది డిఫరెంట్గా ఉన్నాయి రెండు యాడ్ చేస్తే టెన్ అవుతాయా మూడు ప్లస్ ఏడు పదవుతుంది ఓకే అప్పుడు ఈ అంత్యయోదశకి సూత్రం వర్తిస్తుంది ఆన్సర్ ఎలా వేయాలి ఇక్కడ రెండు ఉంది కనుక లెఫ్ట్ సైడ్ పార్టీకి వన్ యాడ్ చేసుకుని అంటే టూ ప్లస్ వన్ త్రీ ఈ త్రీ ఇంటూ ఈ టూ ఈ రెండు మల్టిప్లై చేస్తే త్రీ టూ సార్ సిక్స్ ఇంకా రైట్ సైడ్ పార్టీలు మిగిలిపోయి అంటే ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్లు మిగిలిపోయాయి దాన్ని మల్టిప్లై చేసిన మూడేళ్ళు ఇరవై ఒకటి త్రీ సెవెన్ సార్ ట్వంటీ వన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ మనం కదా మూడు ఎగ్జాంపుల్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ కూడా థర్టీ ఫోర్ ఇంటు థర్టీ సిక్స్ నెంబర్ ఇచ్చారు రెండు కాంబినేషన్ ఇచ్చారు రెండు నెంబర్లు వెరిఫై చేయవలసింది ఏంటి లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉందా ఎస్ సేమ్ మూడే ఉంది రైట్ సైడ్ పార్ట్లు డిఫరెంట్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నప్పుడు రెండు యాడ్ చేయొచ్చా యాడ్ చేసి ఎంత వస్తుంది ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ వస్తుంది ఓకే అలా అలాంటి ఏకాధికైన పూర్వైనా అంత్యో దశగా సూత్రాలను దీనికి వాడుకోవచ్చు ఆన్సర్ ఎంత వేయాలి ఇక్కడ మూడు ఉంది కనుక దాని నెక్స్ట్ నెంబర్ ఫోర్ అవుతుంది త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి రెండు నెంబర్ మల్టిప్లై చేద్దాం ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఆన్సర్ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం ఫార్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ రెండు నెంబర్లోనూ ఫోర్ కామన్గా ఉంది అంటే టెన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఇక్కడ సిక్స్ ఉంది అక్కడ ఫోర్ ఉంది ఆ రెండు యాడ్ చేసే టెన్ అవుతున్నాయి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది అంటే మనం ఏ మెథడ్ అయితే సెలెక్ట్ చేయబోతున్నామో ఆ మెథడ్కి కావాల్సినటువంటి కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ ఫోర్ ఉన్నప్పుడు దీని నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఆ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఫోర్స్ ఆర్ ట్వంటీ అంటే టెన్త్ ప్లేస్లో డిజిట్ మీద ఒక నెంబర్కి వన్ యాడ్ చేసుకుని ఒక నెంబర్కి దాన్ని మార్చకుండా అలాగే ఉంచుకొని ఆ రెండు మల్టిప్లై చేసుకుంటాం అది లెఫ్ట్ సైడ్ పార్ట్ అది ఆన్సర్ అవుతుంది రెండోది తీసుకుంటే ఈ సిక్స్ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ అంటే ఈ రకంగా మనకి ఏ రకమైన కాంబినేషన్స్లో వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ వేయడానికి పిల్లలకి ముందర మైండ్ సెట్ క్లియర్ అయిపోతుంది మామూలుగా అయితే ఏం చేయాలి నలభై ఆరు పైన వేసుకోవడం నలభై నాలుగు కింద వేసుకోవడం రెండింటిని ఎక్కలు చెప్పుకుంటూ ఉండడం గుణించుకుంటూ ఉండడం ఎక్కడ తప్పుతూ ఉంటారు వీళ్ళు ఆన్సర్ ఇంత చేసేప్పుడు ఆన్సర్ దగ్గర రాదు ఇక్కడ తక్కలేదు జస్ట్ ప్రాబ్లం ఉందని ఎనలైజ్ చేయి చూడు ఒకసారి అబ్జర్వ్ చేయి ప్యాటర్న్స్ అర్థమవుతున్నాయి కదా అలా ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఈ చేయడంలో మనకి ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఈ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీలో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉంది ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఒకటి ఫైవ్ ఉన్నప్పుడు వెంటనే దానికి తీసుకోవాల్సినటువంటి నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి అంటే ఫైవ్ అంటే సిక్స్ తీసుకుంటాం సిక్స్ ఫైవ్ సార్ థర్టీ ఈ సెవెన్ ప్లస్ త్రీ రెండు యాడ్ చేస్తే టెన్ వస్తున్నాయి అంటే సెవెన్ త్రీ సార్ ట్వంటీ వన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సిక్స్టీ ఎయిట్ ఇంటూ సిక్స్టీ టూ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మనం ఏం చెప్పొచ్చు సిక్స్తో స్టార్ట్ అయింది వెంటనే నెక్స్ట్ నెంబర్ సెవెన్ అవుతుంది సిక్స్ సెవెన్ సార్ ఫార్టీ టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ అవుతోంది కనుక కండిషన్ సాటిస్ఫై అయింది కనుక ఎయిట్ టూ సార్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ తీసుకున్నప్పుడు ఇక నైన్ ఉంది రెండిట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ అంటే టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ సేమ్ ఉన్నప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం నైన్ ఇక్కడ ఉంటే నైన్ ప్లస్ వన్ టెన్ అవుతుంది నైన్ టెన్ సార్ నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అవుతుంది సో ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ మనం ఈ రూట్లోనూ చేయొచ్చు లేక ఈ రూట్లోనూ చేయొచ్చు ఇదివరకు చేసాం ఓన్లీ ఏకాధిక్యైన పూర్వైన సూత్రం ద్వారా కూడా మనం కవర్ చేసుకోవచ్చు లేక ఏకాధిక్యైన పూర్వీ అయినా అండ్ అంచయోహ దశ రెండు సూత్రాల ద్వారా చేసినా ఎలా చేసినా మనకు సరిపోతుంది ఇక్కడైతే మనం ఏం చెప్పుకున్నాం ఫైవ్తో ఎండ్ అవ్వాలి అనుకున్నాం దాని మొదలు ఏడీఇట్ ఉందో దానికి వన్ యాడ్ చేసుకున్నాం నైన్కి టెన్ ప్లస్ వన్ చేసే టెన్ అయింది నైన్ టెన్ సార్ నైన్టీన్ అనుకున్నాం అదే డిజిట్ని స్క్వేర్ చేస్తున్నాం ఎండ్తో ఎండింగ్ ఫైవ్తో అవ్వాలనుకున్నాం ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నైంటీ ఫైవ్ స్క్వేర్ అయ్యే అర్థం ఇది నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ అంటే ఫైవ్తో ఎండ్ అవ్వాలని రూల్ అని పెట్టుకోలేదు లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉండాలి రైట్ సైడ్ పార్ట్ రెండు యాడ్ చేస్తే టెన్ అవ్వాలనుకున్నాం అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ఆరకంగా కూడా అవుతుంది ఈ రూట్లో వచ్చినప్పుడు నైన్కి నెక్స్ట్ నెంబర్ టెన్ నైన్ టెన్ సార్ నైంటీ అప్పుడు ఈ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి రెండు నెంబర్లు మల్టిప్లై చేసుకుంటాం ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇలాగ మనం ఏకాధిక్యన పూర్వైన అంత్యోహ దశ కలిపి రెండు సూత్రాలు ఇంతవరకు చూసాం అయితే ఇందులో ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సిన ఒకటి ఉండిపోయింది ఏమిటది ఇప్పుడు ఇందులో అన్ని చోట్ల కూడా మనం టూ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ వస్తే మొత్తాన్ని కూడా పది అవుతున్నాయి ఒకటి తొమ్మిది అయితే ఏం చేయాలి ఒకటి తొమ్మిది అయితే ఏం చేయాలి ఇక్కడ ట్రై చేస్తున్నాం మనం ఈ ఎగ్జాంపుల్లో లెవెన్ ఇంటూ నైన్టీన్ వేసేప్పుడు ఇక్కడ కూడా కండిషన్ తీసుకుందాం వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉండాలి ఎస్ సేమ్ థింగ్ ఉంది రైట్ సైడ్ పార్ట్ రెండు యాడ్ చేసే టెన్ అవ్వాలి వన్ ప్లస్ నైన్ టెన్ అవుతుంది కానీ ఇక్కడ మనం లెవెన్ ఇంటూ నైన్టీన్ వేసేప్పుడు ఆన్సర్ ఎంత వేయాలి ఈ వన్కి ఏదైతే ఉందో నెక్స్ట్ నెంబర్ తీసుకుందో వన్ ప్లస్ వన్ టూ అవుతుంది టూ వన్ సార్ టూ అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వన్ నైన్ సార్ నైన్ వేసేయద్దు నైన్ అంటే సింగిల్ డిజిట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి రావాల్సినటువంటి టూ డిజిట్స్ రావాలి అక్కడ వేయవలసినటువంటి జీరో నైన్ అని వేసుకోండి అందుకోసం దీన్ని సెపరేట్ కేటగిరీకి పెట్టాం మిగతా రూల్స్ అనేది సేమ్ ఇప్పుడు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ నైన్ ఉంది దీంట్లో కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉంది రైట్ సైడ్ పార్ట్ రెండు యాడ్ చేసే టెన్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ టూ ఉంటే దానికి వన్ యాడ్ చేసే త్రీ అవుతుంది ఆ త్రీని టూతో మల్టిప్లై చేసే సిక్స్ వస్తుంది ఈ వన్ ఇంటూ నైన్ మనం మల్టిప్లై చేస్తే వన్ నైన్ సార్ నైన్ సింగిల్ డిజిట్ వేసేయద్దు జీరో నైన్ వేసుకోండి అంటే వన్ ఇంటూ నైన్ వేసేపుడు కొంచెం అటెన్షన్ పే చేసి వన్ డిజిట్ వేయకూడదు టూ డిజిట్ వేయాలి జీరో నైన్ వేయాలని జ్ఞాపకం ఉంచుకోవాలి దానికోసం మళ్ళీ ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం అలాగే సెవెంటీ వన్ ఇంటూ సెవెంటీ నైన్ సెవెన్ ఇచ్చాం లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్ రైట్ సైడ్ పార్ట్ రెండు యాడ్ చేసే టెన్ అవుతున్నాయి వన్ ప్లస్ నైన్ టెన్ అవుతున్నాయి అంటే సెవెన్ ఇచ్చాం కానీ దాన్ని ఈ రకంగా మనం ఏకాధికైన పూర్వైన అండ్ దాంతో ఒక ఫైవ్ థౌజండ్ నెంబర్స్ అని చెప్పుకుంటూ వచ్చాం అంత్యూహ దశకేపి దాంతో నెంబర్లు అని చెప్పుకుంటూ వచ్చాం ఈ అంత్యూహ దశ కొంచెం సూపర్ స్పెషలైజేషన్ అది నైన్ అయితే ఏం చేయాలి జాగ్రత్తగా జస్ట్ సింగిల్ డిజిట్ వేసేయద్దు ఆ ప్రమాదం ఉంటుంది గమని వేసేసేపుడు రెండు డిజిట్ వేయాలి ఇక్కడ అన్ని చోట్ల కూడా రెండు డిజిట్లు వస్తాయి రెండు ఎందులో పదహారు వస్తుంది మూడేళ్ళు ఇరవై ఒకటి నాలుగు ఆరులు ఇరవై నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటి అన్ని చోట్ల రెండే సంఖ్యలు వస్తున్నాయి ఒక వన్ నైన్ దగ్గర వచ్చేటట్టు నైన్ వచ్చేస్తుంది అది జీరో నైన్ వేసుకోవాలి ఈ రకంగా కొన్ని ఉదాహరణ మనం చూడాలి ఇంతకుముందు చూసిన ఏక అధికైన పూర్వేణ దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వన్ మోర్ దెన్ ది ప్రీవియస్ వన్ న్యూనం అంటే లెస్ అంటే న్యూనతాభావం అంటుంటారు కదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా ఏక న్యూనే అంటే వన్ లెస్ దన్ ది ప్రీవియస్ వన్ ఇది యాక్చువల్లీ లిటరీ మీనింగ్ దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మన మ్యాథమెటిక్స్లో ఎలా అన్వయించుకోవాలి ఇప్పుడు నైన్ సెవెన్ సార్ నైన్ సెవెన్ సార్ సిక్స్టీ త్రీ అందరికీ తెలుసు కొత్తగా అని చెప్పే విషయం కాదు అది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం సింపుల్గా ఇందులో ఏమిటంటే కండిషన్స్ ఒక నెంబర్లో రెండు నెంబర్లు ఉంటాయి గుణకారం చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఒక నెంబర్ ఆల్ నైన్సే ఉంటాయి అందులో ఇంకే అదే డిజిట్ ఉండదు ఒక నైన్స్ మాత్రమే ఉంటాయి అది ఒక నైన్ ఉందా రెండు నైన్ ఉన్నాయా మూడు నైన్ ఉన్నాయా ఎన్ని ఉన్నా సరే నైన్సే మాత్రమే ఉంటాయి రెండో నెంబర్లు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ముందు మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటే ఈ పక్కన ఉన్నాయో ఈ పక్కన కూడా అన్ని డిజిట్స్ ఉండేటటువంటి వాటి ముందర స్టార్ట్ చేద్దాం డిఫరెంట్గా ఉంటే ఎలా ఉంటుందో తల చేద్దాం ఉదాహరణ ఆ రకం తీసుకున్నాం నైన్ ఇంటూ సెవెన్ ఎంత నైన్ ఇంటూ సెవెన్లో దానికి ఎలా చేయాలంటే చాలా సింపుల్ ఇది విచిత్రం ఏంటంటే టేబుల్స్ చెప్పక్కలేకుండా ఎక్కాలు చెప్పక్కలేకుండా గుణకారాలు చేసే పద్ధతి ఈ ప్రాబ్లంలో వస్తుంది మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఒక నెంబర్ నైను ఇంకో నెంబర్ నైన్ కంటే డిఫరెంట్ ఆ డిఫరెంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికంటే వన్ లెస్ చేయండి ఎంత ఇస్తే దానికి ఒకటి తగ్గించండి ఇక్కడ సెవెన్ ఇచ్చాం సెవెన్ మైనస్ వన్ సిక్స్ అవుతుంది తగ్గ అది నైన్ పైన ఎక్కడ నైన్ ఉందో దాని కింద వేసుకుందాం నైన్ కింద వేసుకుంటాం సిక్స్ ఈ నైన్లోంచి ఈ సిక్స్ తీసేద్దాం సబ్ట్రాక్ట్ చేయండి త్రీ అది రైట్ సైడ్ వేసుకోండి అంటే ఈ ముందర మనం ఈ మధ్యలో నిరుగీత గీసే పార్టీషన్స్ కింద అంటే పైనుంచి పట్టుకొచ్చి దాంట్లో ఒకటి లెస్ చేసి వేసుకున్నాం అని చెప్పడానికి సిక్స్ అక్కడ అది పార్ట్ వన్ ఆన్సర్ వచ్చేసింది పైన నైన్స్లోంచి కింద ఉన్న వేసుకున్నటువంటి డిజిట్స్ సప్ట్రాక్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి నిరోగ్యత గీసి ఆ పక్కన అది కూడా వేసుకుంటూ వేస్తున్నాం నైన్ మైనస్ త్రీ ఇప్పుడు ఆ పార్టీషన్ తీసేస్తే అరవై మూడే ఆన్సర్ దానికి సింపుల్ ఇప్పుడు ఇది సింగిల్ డిజిట్తో చేసాం ఇప్పుడు టూ డిజిట్స్ చేద్దాం నైంటీ నైన్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇందుకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక నెంబర్లో ఆరు నైన్స్ ఉండాలి రెండో నెంబర్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ టూ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా టూ డిజిట్స్ ఉన్న దాంతో స్టార్ట్ చేసి పెడుతున్నాం మనం ఆ మోడల్లో పెడుతున్నాం ఇచ్చిన నెంబర్ ట్వంటీ సిక్స్ ఉన్నప్పుడు దానికంటే వన్ లెస్ చేద్దాం ఇరవై ఆరు మైనస్ ఒకటి ఇరవై ఐదు సరిగ్గా ఈ నైన్స్ కింద వేసుకుందాం తర్వాత ఏం చెప్పుకున్నాం అంటే పైన డిజిట్లో కింద డిజిట్ సబ్ట్రాక్ట్ చేసి లెఫ్ట్ టు రైట్ వేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే నైన్ మైనస్ టూ సెవెన్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఈ పార్టీషన్ కేస్ తీసేద్దాం అంటే ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఆన్సర్ అయిపోతుంది ఇప్పుడు టూ డియర్స్ కాదు త్రీ డీఎల్స్లో కూడా పెడదాం నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇంటూ త్రీ సెవెన్ అండ్ సెవెంటీ ఏ నెంబర్ అయితే తీసుకోవచ్చు మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డీయర్స్ ఉన్నట్టు ముందు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం ఇక్కడ త్రీ డీయర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డీయర్స్ ఉన్నాయి ఇక్కడేమో ఆల్ లైన్స్ ఉన్నాయి ఇదే మనం అడిగిన కండిషన్ పెట్టుకున్న కండిషను ఈ త్రీ సెవెంటీ నైన్ ఉన్నప్పుడు వన్ లెస్ చేద్దాం త్రీ సెవెంటీ ఎయిట్ అవుతుంది వీటిని పైన ఉన్నటువంటి నైన్స్ నుంచి లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ ఇక్కడ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అంటే నైన్ మైనస్ త్రీ సిక్స్ అది ఎక్కడ చేస్తాం ఎయిట్ తర్వాత అంటే మధ్యలో పార్టీషన్ తీసేసాం పైనుంచి నుంచి నెంబర్కి ఒకటి లెస్ చేసి వేసుకుందేమో అక్కడ ఒక పార్ట్ వన్ నైన్ మైనస్ త్రీ సిక్స్ తర్వాత నైన్ మైనస్ సెవెన్ టూ నైన్ మైనస్ ఎయిట్ వన్ ఈ పార్టీషన్ తీసేసేపటికి డైరెక్ట్ ఆన్సర్ అంటే త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ వన్ అది ఆన్సర్ ఇప్పుడు త్రీ డిజిట్స్తో కాదు ఫోర్ డిజిట్స్ కూడా జస్ట్ ప్రాక్టీస్ కోసం ఫాస్ట్ ప్రాక్టీస్ ఇది డబల్ నైన్ డబల్ నైన్ ఇంటూ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఒక నెంబర్లో ఆల్ నైన్స్ ఉన్నాయి ఇంకో డిజిట్లో కూడా నెంబర్లో కూడా ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఏ కాంబినేషన్ ఉండవచ్చు ఈ వన్ టూ త్రీ ఫోర్లోంచి వన్ లెస్ చేద్దాం అంటే మైనస్ వన్ అంటే వన్ టూ డబల్ త్రీ అవుతుంది పన్నెండు వందల ముప్పై నాలుగు ఓటు చేస్తే పన్నెండు వందల ముప్పై మూడు ఈ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రోజు పన్నెండు వందల ముప్పై మూడు తీసేసుకుంటే వెళ్ళిపోదాం తొమ్మిది రోజు ఓటిపోతే ఎనిమిది తొమ్మిది రోజు రెండు పోతే ఏడు తొమ్మిది రోజు మూడు పోతే ఆరు తొమ్మిది రోజు మూడు పోతే ఆరు అంటే రెండు పార్ట్లు ఉన్నాయి రెండు పార్ట్ల మధ్యలో పార్టీషన్ లైన్ తీసేస్తే మొత్తం ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది అదే ఆన్సర్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఇది ఇందులో ఎక్కడ మనం టేబుల్స్ వాడట్లేదు ఎక్కడ వాడట్లేదు కానీ గుణకారం అయిపోతుంది చిన్న చిన్న నెంబర్లు కాదు ప్రాబ్లం చూడడమే ఆన్సర్ వేసేయచ్చు డైరెక్ట్గా సూపర్ ఫాస్ట్ టెక్నిక్ ఇది ఇది వేద గణితంలో దాని స్పీడ్ని దాని యాక్యురసీని దాని ఎఫిషియన్సీని చూపించేటువంటి చక్కటి ఫార్ములా ఇది ఏక న్యూనైనా పూర్వైనా ఇంకో నెంబర్ తీస్తున్నాం ఫైవ్ డిజిట్స్ తోటి డబల్ నైన్ త్రిబుల్ నైన్ అంటే డబల్ నైన్ డబల్ నైన్ నైన్ అంటే ఫైవ్ నైన్స్ అనమాట అదే నెంబర్తో మల్టీప్లై చేస్తుందాం అండి అంటే ఏమిటన్నా నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇంటూ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎంత మామూలు అయితే మనం గుణకాల ప్రాబ్లమ్స్ ఎంత టైం పడుతుందో చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమో ఎఫర్ట్ లేదు మామూలు మనం అనుకున్న కండిషన్ ప్రకారం ఒక నెంబర్లో అన్ని నైన్స్ ఉన్నాయా ఉన్నాయి రెండో నెంబర్ ఏదైనా ఉండాలండి అది ఇందులో అనుకోకుండా అన్నీ కూడా నైన్స్ అయ్యాయి రెండో నెంబర్ కూడా అవునండి మనకు కావాల్సిన ఏంటి దానికంటే ఒకటి లెస్ చేస్తాం ఎంత ఇస్తే దానికంటే ఒకటి తక్కువ అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇచ్చాం కనుక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అవుతుంది ఆ పార్టీ సగ్గ ఈ తొమ్మిదిల కింద వేసుకుంటూ వచ్చేసాం ఇప్పుడు పైన తొమ్మిది రోజు కింద ఉన్న నెంబర్ డీసప్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం లెఫ్ట్ నుంచి రైట్కి అంటే తొమ్మిది మైనస్ తొమ్మిది సున్నా తొమ్మిది మైనస్ తొమ్మిది సున్నా తొమ్మిది మైనస్ తొమ్మిది సున్నా తొమ్మిది మైనస్ తొమ్మిది సున్నా తొమ్మిది మైనస్ ఎనిమిది ఒకటి అంటే ఆన్సర్ ఎంతంటే డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ అంతే డైరెక్ట్ ఆన్సర్ ఆ రకంగా వేసేయచ్చు ఇప్పుడు ఇన్ని నెంబర్లు ప్రాక్టీస్ చేసే కనుక జస్ట్ ఫాస్ట్గా ఈ ఎగ్జాంపుల్ అందరూ కూడా స్టూడెంట్స్ ఎదుర్కొని ఎవరైతే చూస్తున్నారో వాడు వెంటనే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి త్రిబుల్ నైన్ ఇంటూ సెవెన్ నైంటీ ఫోర్ ఇప్పటి ఆన్సర్ వచ్చేయాలి నేను వేసేస్తున్నాను ఈ ఆన్సర్ వేసుకున్నారో లేదు చూసుకోండి ఒకసారి అంతే దీనికి ఎక్స్ప్లెనేషన్ అక్కలేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఫోర్ డిజిట్స్ ఇస్తున్నాను డబల్ నైన్ డబల్ నైన్ అంటూ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఆన్సర్ వేసి అది వాటికి ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ కనుక ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ సబ్ చేసే నైన్ మైనస్ ఎయిట్ వన్ నైన్ మైనస్ సిక్స్ త్రీ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ నైన్ మైనస్ సిక్స్ త్రీ అంతే ఆన్సర్ ఇంతవరకు మనం కవర్ చేసినవన్నీ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లెఫ్ట్ సైడ్ పార్ట్ నెంబర్లో ఎన్ని డిజిట్లు ఉంటాయో రైట్ సైడ్ పార్ట్ డిజిట్స్ అన్నీ ఉంటాయని అనుకున్నాం అలా ఉండకపోతే ఏం చేయాలి ఎగ్జాంపుల్ నైంటీ నైన్ ఇంటూ ఎయిట్ ఎక్కువగా లేకపోతే ఇప్పుడు ఇందులో ఉన్నాయి నైన్స్ ఎక్కువ ఉన్నాయి రెండో నెంబర్లో తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటే దాన్ని సమానం చేసేద్దాం ఎడం పక్కన సున్నా పెట్టుకోండి సున్నా ఎనిమిది అన్న ఎనిమిది అన్న అర్థం ఒకటే విలువ మారిపోవట్లేదు నెంబర్ మాత్రం ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు ఎంత అవుతుంది అంటే నైంటీ నైన్ ఇంటూ జీరో ఎయిట్ పాత టెక్నికే ఒక నెంబర్లో అన్ని తొమ్మిదిలో ఉన్నాయి ఇంకో నెంబర్లో ఏమో రెండు డిజిట్లు ఉన్నాయి ఇచ్చిన దానికంటే ఒకటి తగ్గించడం వేసుకోవడం అంటే జీరో సెవెన్ ఇచ్చిన దానికంటే ఒకటి తక్కువ మరి దాంట్లో ఈ సబ్ ప్రాక్టీస్ రైట్ సైడ్ వేసేద్దాం నైన్ మైనస్ జీరో నైన్ నైన్ మైనస్ సెవెన్ టూ సెవెన్ నైంటీ టూ ఆన్సర్ అంటే జీరో సెవెన్ నైంటీ టూ అన్న సెవెన్ నైంటీ టూ అన్న ఒకటే అర్థం ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై ఏడు ఇందులో మూడు ఎంకులు ఉన్నాయి ఇందులో రెండు ఎంకులు ఉన్నాయి తక్కువ ఉన్నప్పుడు దానికంటే ముందర ఒక సున్నా పెట్టుకోండి ఇరవై ఏడన్నా సున్నా ఇరవై ఏడు అన్న ఒకటే వాల్యూ ఎడం పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా వాల్యూ మారదు అదే రైట్ సైడ్ పెట్టి ఉంటే రెండు వందల డెబ్బై అయిపోతుంది అర్థం మారిపోతుంది రైట్ సైడ్ పెట్టద్దు లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి ఇప్పుడు దీనికి డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం ఇచ్చే నెంబర్ కంటే ఒకటి తగ్గించాలి సున్నా ఇరవై ఏడు అంటే సున్నా ఇరవై ఆరు అవుతుంది పై అంక్యూల తీసేద్దాం నైన్ మైనస్ జీరో నైన్ నైన్ మైనస్ టూ సెవెన్ నైన్ మైనస్ సిక్స్ త్రీ అంతే ఆన్సర్ ఈ రకంగా ఏక న్యూనైన పూర్వేనా అనేటటువంటి సూత్రంతో మనం ఫాస్ట్ మ్యాథ్స్ చేసేటటువంటి టెక్నిక్ ఒకటి మనకి మహర్షులు ఇచ్చారు ఇంకా ఇలా చాలా ఉన్నాయి